జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమది చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అదే నేపథ్యంలో అమలు చేస్తానన్న పథకాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పాదయాత్ర సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో నవరత్నాల్లో, అవన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపిల్లలకు ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పెళ్లి కానుకల నిధుల కోసం, ఇప్పుడు ఆ పెళ్లి కానుకల నిధులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ఆ డబ్బు కూడా వారి అకౌంట్లో జమ అవుతుంది. అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత అర్హత సాధించిన వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు విడుదలవుతాయి అని చెప్పి అధికారులు వెల్లడించారు. ఎందుకంటే వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ఇది అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి దీన్ని పెంచిన, అంటే డబ్బులు ఇంతకుముందుతో పోలిస్తే, గతంలో పోలిస్తే పెంచారు కాబట్టి ఆ పెంచిన పెళ్లి కానుకను శ్రీరామనవం నుంచి అమలు చేయబోతున్నారు. అంటే భవిష్యత్తులో ఈ సాయాన్ని మరింత పెంచుకునేందుకు కూడా సర్కార్ అడుగులు వేస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ అలాగే ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే దివ్యాంగులకు చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్ని కూడా పెంచారని చెప్పాలి. అయితే ఇన్నాళ్ళు ఎస్సీలకి 40,000 అలాగే ఎస్టీలకి 50,000 పెళ్లి కానుకగా అందజేశారు. ఇక మీదట వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అంటే 40,000 ఉన్న వాళ్ళకి లక్షిస్తారు, 50,000 ఉన్న వాళ్ళకి కూడా లక్షిస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ కులాంతర వివాహాలకు కూడా 75,000 రూపాయలు ఇస్తున్నారు పెళ్లికి కానుకగా. దాన్ని 120,000 చేశారు, అంటే 120,000 పెంచారనమాట గతంతో పోలిస్తే. ఇప్పుడు బీసీ అమ్మాయిలకి ఇస్తున్న 35,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని 50,000 రూపాయలకు పెంచారు. అంటే కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బీసీల్లో వాళ్ళకి 50,000 నుంచి 75,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మైనార్టీలకు కూడా 50,000 ఇచ్చేవారు ఇప్పటి వరకు కూడా, దాన్ని 100,000కు పెంచిందనమాట. అలాగే దివ్యాంగులకు 100,000 రూపాయలు ఉంది, దాన్ని 100,000 రూపాయల నుంచి 100,500కు ప్రోత్సాహకాలు పెంచారనమాట. అలాగే భవన నిర్మాణ కార్మికులు పెళ్లి కానుకకు కూడా జగన్ సర్కారు భారీగా పెంచింది. దాన్ని కూడా ఇన్నాళ్ళుగా 20,000 రూపాయలు ఉన్న దాన్ని ఒక్కసారిగా 100,000 రూపాయలు పెంచింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ కార్మిక శాఖలో నమోదు చేసుకుని ఉంటే గనక వాళ్ళకి పెళ్లి కానుక పథకాన్ని వాళ్ళకు కూడా అమలు చేస్తామని చెప్పి అధికారులు తెలపడం, ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా నమోదు చేసుకోబోతే ఆ కార్మిక శాఖలో వెంటనే నమోదు చేసుకుంటే కనుక వాళ్ళకి కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. వాళ్ళు కూడా ఆ యువతులు కూడా వైఎస్ఆర్ పెళ్లి కానుకను తీసుకోవచ్చు. ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఒక అతిపెద్ద శుభవార్తనే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.